రాజకీయాల్లోకి కలియుగ దైవం వెంకటేశ్వరుడిని లాగడం దారుణమన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం. సీఎం చంద్రబాబు ఆరోపణలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టమేంటిదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తిరుమల లడ్డు ప్రసాదం వివాదాన్ని తెరమీదకు తెచ్చిందని ఆరోపించారు. 100 రోజుల విఫల పాలనపై విమర్శలు తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డుని తెర మీద తీసుకొచ్చారు, ఆ డైవర్షన్. ఈ ప్రజల్లో తిరుపతి లడ్డు మీద చర్చ జరుగుతుంది, అలాగే జరుగుతుంది ఇప్పుడు. దాని మీద జరుగుతుంది చర్చ అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా. ఈ ఇది మంచి ప్రభుత్వం అన్నది పక్క పోయింది. అలాగే ప్రజలు నిలదీస్తారు, మీరు అది ఇస్తానారు ఇవ్వలేదే, ఇది ఇస్తానారు ఇవ్వలేదే అని నిలదీసే పరిస్థితి వచ్చిన నాయకుల్ని. అది లేకుండా ఉండడం కోసం తిరుపతి లడ్డు మీద పెట్టారు. అంటే డైవర్షన్ అన్నమాట. వరదలప్పుడేమో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంది యాక్టర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడేమో ఈ యొక్క తిరుపతి లడ్డును తీసుకొచ్చి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా చేసే విధానంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టమైనటువంటి మరి దీనికి సంబంధించినటువంటిది వివరణ ఇచ్చారు. దాదాపుగా గంట పైగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి నామ్స్ కానీ దానికి సంబంధించినటువంటి తీసుకునే విధానంలో కానీ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా ఒక గంట సుమారు